కాయలు ఒకేసారి మేము ఈ ప్రాజెక్ట్కి ఇచ్చేసాము అని చెప్పారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని వేల మంది మాకు విద్యార్థులకి లాభం జరిగింది కాబట్టి దీని మీద బ్రహ్మాండంగా ముందుకెళ్ళొచ్చని ఎవరైతే గుజరాత్ పర్యటించిన అధికారుల బృందం ఉందో దీని తర్వాత మాత్రమే ప్రభుత్వం ముందుకెళ్ళింది. రెండోది, దీనికి సంబంధించిన ఏదైతే అండర్టేకింగ్ ఇది ఏది సీమన్స్తో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కార్పొరేషను సీమన్స్ వాళ్ళు డిజైన్ టెక్ వాళ్ళు కలిసి సంతకం చేసిన అండర్టేకింగ్. దీనిలో ఏముంది, డబ్బులు ఎలా ఇవ్వాలి, విధి విధానాలు ఏంటి అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి డబ్బు లేదో చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఇచ్చేశారని చెప్తా ఉన్నారు. అయ్యా, ఇది సెక్రటరీ ప్రేమచంద్రారెడ్డి సంతకం పెట్టిన అండర్టేకింగ్ ఇది. దీనిలో విచిత్రం ఏంటంటే ఈ అండర్టేకింగ్లో సాక్షి ఎవరంటే సుబ్బారావు గంట. సాక్షిగా ఉన్న సుబ్బారావు గంట ఏమో నిందితుడు. అండర్టేకింగ్ మీద సంతకం పెట్టిన ప్రేమచంద్రారెడ్డి ఏమో వాళ్ళకి బ్లూ ఐడ్ బాయ్, ఆయన మటుకు ఎఫ్ఐఆర్లో ఉండడు. సాక్షిగా ఉన్న గంటా సుబ్బారావు గారు నిందితుడిగా చేర్చారు. దీనిలో ఏం రాశారు, ఈ అండర్టేకింగ్ సీమన్స్తో చేసినప్పుడు డబ్బులు పాయింట్ నెంబర్ 5లో టోటల్ అగ్రీడ్ అమౌంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ బి రిలీజ్డ్ ఇన్ 2 ఇన్స్టాల్మెంట్స్ అకార్డింగ్లీ. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈక్వలెంట్ టు 50% ఆఫ్ ద అగ్రిమెంట్ అమౌంట్ విల్ బి రిలీజ్డ్ అపాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అండర్టేకింగ్ బిట్వీన్ 2 పార్టీస్. ఎప్పుడైతే 2 పార్టీల మధ్య అండర్టేకింగ్ అవుతుందో అప్పుడు 50% రిలీజ్ చేయాలి. తర్వాత పాయింట్ నెంబర్ 6లో ఏంటి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈక్వలెంట్ టు బ్యాలెన్స్ 50% అగ్రీడ్ అమౌంట్ షెల్ బి రిలీజ్డ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బై థర్డ్ పార్టీ సబ్జెక్ట్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బట్ నాట్ లేటర్ దాన్ 30th December 2015. ఈ ప్రాజెక్టుని మదింపు చేసిన తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. అది ఎప్పటిలోపు ఇవ్వాలి, December 20, 2015 లోపు ఇవ్వాలి అని చెప్పి ఇది ప్రేమచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదండి, సంజయ్ గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, వైకాపా నాయకులు, మంత్రులు కళ్ళు తెరిచి చూడండి, దీని మీద సంతకం పెట్టింది ప్రేమచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు, సంతకం పెట్టింది. డబుల్ రిలీజ్ గురించి సీమన్స్ డిజైన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దానిలో ఏ విధంగా ఎన్ని ఇన్స్టాల్మెంట్లో దేని ప్రకారం ఇవ్వాలి అని సంతకం పెట్టింది ప్రేమచంద్రారెడ్డి గారు. గంటా సుబ్బారావు గారు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండర్టేకింగ్కి సాక్షి మాత్రమే. అదేవిధంగా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే గుజరాత్ పర్యటనకు వెళ్ళింది బృందంలో ప్రేమచంద్రారెడ్డి ఉంటారు, సునీత ఉంటుంది. అలాగే సీమన్స్తో అండర్టేకింగ్ ఆర్థిక పరంగా ఎలా ఇవ్వాలి ఏంటనే దానిలో ప్రేమచంద్రారెడ్డి గారు సంతకం పెడతారు. వాల్యుయేషన్ ఏదైతే ఉందో వాల్యుయేషన్ పంపించిన తర్వాత థర్డ్ పార్టీ వాల్యుయేషన్ తర్వాత 50% ఇవ్వాలి కాబట్టి ఆ వాల్యుయేషన్ని మొన్న కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ప్రజల ముందు ఉంచింది. ఏమని, ఆ వాల్యుయేషన్ చేయమని సెంట్రల్ టూల్ డిజైన్, ఇదేమి అనామకమైన సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ టూల్ డిజైన్ ఇన్స్టిట్యూట్కి ఈ ప్రాజెక్టు మదింపు కోసం పంపించారు. పంపిస్తే దాన్ని వాళ్ళు మదింపు చేసి మళ్ళీ దానికి ఇదే ప్రేమచంద్రారెడ్డి గారు 30 లక్షల రూపాయలు డబ్బులు కట్టారు. ఆ ప్రాజెక్ట్ని మదింపు చేసి మళ్ళీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత డబ్బులు మిగతా 50% రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందా? కళ్ళు తెరిస్తే చంద్రబాబు, కళ్ళు మూస్తే చంద్రబాబు. 3 అంశాల్లో ప్రధానంగా ఇంకొకటి చెప్తా ఉన్నారు, మాకు అర్థం కాని ఏంటంటే ఆఫీసర్లు ఏదో సునీత రాసింది, అబ్బా ఎంత మొసల కన్నీరు గారుస్తూ ఉన్నారంటే ఇద్దరు కలిసి సునీత అంటే ఆర్థిక పరిస్థితుల మీద కొన్ని వేల కోట్ల రూపాయలు, రోజుకి వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తప్పు తీసుకొస్తూ ఉంది, మీ దోపిడీకి
బకాసురుడి కన్నా ఒక బండి అన్నం వెళ్తే సరిపోద్ది. ఈ రాష్ట్రంలో ఉన్న జగనాసురుడికి ఎన్ని బళ్ళు వెళ్ళినా కూడా తృప్తి లేదు. ఆయనకి ఆయనకి ఇసుక దోపిడీ చేస్తాడు, మైనింగ్ దోపిడీ చేస్తాడు, కరెంటులో బొగ్గులో దోపిడీ చేస్తాడు, భూముల్లో దోపిడీ చేస్తాడు. దోపిడీలో చేయింది ఏమన్నా ఉందా ఈ ప్రభుత్వం? చివరికి పేదాళ్ళ సెంటు పట్టాల్లో కూడా 5,000 కోట్లు దోషిస్తారు. బకాసురుని మించిన జగనాసురుడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పాపం కళ్ళు వాళ్ళు పాపం అమాయకంగా ఏదో పాపం ఈ రాష్ట్రం కోసం ఏదో సునీత అంట ఏదో రాసిందంట. రాస్తారు ఆఫీసర్లు, దట్ ఈస్ దేర్ ఒపీనియన్. అదే సునీత ఆమె విజిట్కి వెళ్ళినప్పుడు మొత్తం 270 కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేయమని రాసిన మాట ఆ కమిటీ రిపోర్ట్లో వాస్తవమా కాదా? ఆమె ఒక సెక్రటరీగా సజెషనిస్తే ఇచ్చుండొచ్చు, ఒక సెంటరే పెట్టాలని నా ఒపీనియన్ కావచ్చు. మళ్ళీ ఆమె రాస్తుంది ఏమని, గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది ట్రూలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్నోవేటివ్ మెథడ్స్. ఇది నేను కాదండి, సునీత గారు చెప్పింది. తర్వాత ఇంకోటి చెప్పింది, ద మోడల్ ఇన్ ఏపీ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ కవరేజ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ టు డ్రాప్ అవుట్స్ ఆల్సో. గుజరాత్లో కొద్ది మందికే పరిమితమైంది, ఆంధ్రప్రదేశ్లో మరింత విస్తృతంగా ఈ స్కిల్ డెవలప్మెంట్